వెల్కమ్ టు టీశాట్ కరెంట్ అఫేర్స్ ఈ ఎపిసోడ్లో మనం అక్టోబర్ మంత్కి సంబంధించి జాతీయ అంశాలు తెలుసుకుందాం ముందుగా వార్తలు నిలిచిన జీఏ ట్యాగ్ పొందిన వస్తువులు జీఏ ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సో జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు ఒక వస్తువుకి ప్రత్యేకత ఒక ప్రాంతం ఆధారంగా ఉందనుకోండి ఆ వస్తువును ప్రత్యేకంగా మనం జీఏ ట్యాగ్ పొందిన వస్తువుగా గుర్తించడం జరుగుతుంది అలా ఈ అక్టోబర్ మంత్లో కొన్ని ప్రత్యేక వస్తువులు వార్తలు చేయి ఫస్ట్ వచ్చేసి కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతము లవంగాలకు ప్రసిద్ధి సో ఎందుకంటే దేశమంతా కూడా లవంగాలు లభిస్తాయి కానీ కన్యాకుమారి ప్రాంతంలో కనిపించే లవంగాలు మాత్రం ప్రత్యేకమైనవి అలాంటి కన్యాకుమారి లవంగాలకు జీ ట్యాగ్ ఇవ్వడం జరిగింది అండ్ దేశంలో ప్రతి ఏటా కూడా పదకొండు వందల మెట్రిక్ టన్నుల లవంగాల ఉత్పత్తి జరిగితే అందులో కేవలం కన్యాకుమారి ప్రాంతం నుండి ఏడు వందల యాభై మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి జరుగుతుంది సో అలా కన్యాకుమారి లవంగాలు ఈ అక్టోబర్ మంత్లో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ వార్తలు ఇచ్చాయి అండ్ నెక్స్ట్ సో తమిళనాడు రాష్ట్రంలోని మరొక ప్రత్యేక వస్తువులు అదేంటంటే కరప్పూర్ కలంకారీ పెయింటింగ్స్ కరప్పూర్ కలంకారీ పెయింటింగ్స్ ఇటీవల వార్తలు నిలిచాయి జీఏ ట్యాగ్ పొందుతూ ఏ రాష్ట్రానికి సంబంధించిన అంటే తమిళనాడు రాష్ట్రం సో ఈ కరప్పూర్ కలంకారీ పెయింటింగ్స్ అనేవి దానికి సుదీర్ఘ చరిత్ర ఉంది పదిహేడవ శతాబ్దానికి సంబంధించి ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశీయులు నాయక రాజులు ఈ కరప్పూర్ కలంకారీ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాన్ని ఇవ్వడం జరిగింది సో అలా అండ్ వాటితో పాటు తమిళనాడు రాష్ట్రంలోని కళ్ళకురిచి వుడ్ కార్వింగ్స్ కళ్ళకురిచి వుడ్ కార్వింగ్స్ లేదా వర్కింగ్స్ అంటే ఏంటంటే వుడ్ చెక్కతో తయారు చేసిన బొమ్మలు నడుచు సో చెక్క బొమ్మలు సో ఇటీవల వార్తలు నిలిచిన కళ్ళకురిచి వుడెన్ టాయ్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి సో అలా వాటితో పాటు చెక్క బొమ్మలు జిఏ ట్యాగ్ అండ్ మహారాష్ట్రకి సంబంధించి ప్రత్యేకమైన ఆనియన్స్ ఉల్లిగడ్డలు మహారాష్ట్ర అంటేనే భారతదేశంలో ఉల్లిగడ్డల ఉత్పత్తిలో టాప్ లిస్ట్లో నిలుస్తుంది అలాంటి మహారాష్ట్రలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం అలీబాగ్ అలీబాగ్ అనే ప్రాంతంలో పండే వైట్ ఆనియన్స్ తెల్ల ఉల్లిగడ్డలు కూడా అక్టోబర్ మంత్లో జిఏటాక్ పొందుతూ వార్తలు ఇచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన మామిడి పండ్లు సో కేరళ రాష్ట్రంలో పండించే ప్రత్యేక మామిడి పండ్లు పేర్లు ఏంటంటే కుట్టి అట్టూర్ కుట్టి అట్టూర్ మావిడి పండ్లు ఇటీవల వార్తలు నిలిచాయి

కేరళ రాష్ట్రం అండ్ కేరళకి సంబంధించి ఒక మిరపకాయ మిర్చి సో మిర్చి ఏదైతే ఉంటుందో మన వంటకాల వాడి మిర్చి ఉంటుంది కదా అలా ప్రత్యేకమైన మిర్చి కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎడయూర్ చిల్లీ కూడా అక్టోబర్ మంత్లో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందుతూ వార్తలు అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బియ్యం వెరైటీ రైస్ వెరైటీ సో మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో బియ్యంలో చాలా ప్రత్యేకమైన బియ్యము చిన్నోర రైస్ సో చిన్నోర రైస్కి కూడా జిఏ ట్యాగ్ పొందడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించిన రైస్ కూడా జిఏ ఆ రైస్ వచ్చేసి వడకోలం వడకోలం అని పిలిచిన జిని అని పిలిచిన ఒకటే సో ఇటీవల వార్తలు నిలిచిన వడకోలం రైస్ వెరైటీ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ కుమాన్స్ చూరా ఆయిల్ ఆయిల్ ఒక ప్రత్యేకమైన నూనె కుమాన్స్ చూరా ఆయిల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది ఉత్తరాఖండ్ సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేక వస్తువులు ఈ అక్టోబర్ మంత్లో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగింది అందులో సో ఇంకొకటి వచ్చేసి మున్సియారి రాజ్మా సో రాజ్మా గింజలు ఉంటాయి కదా సో రాజ్మా ఏవైతే ఉంటాయో బీన్స్ వెరైటీ సో అలా రాజ్మా ప్రత్యేకమైన రాజ్మా మున్సియారి రాజ్మా ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి జిఏ ట్యాగ్ పొందుతూ వార్తలు ఇచ్చిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం అండ్ బోటియా దన్ బోటి ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి అండ్ ఐపాన్ ఐపాన్ అనే ఒక ప్రత్యేక వస్తువు ఏ అంటే ఉత్తరాఖండ్ అండ్ రింగల్ క్రాఫ్ట్ క్రాఫ్ట్ ప్రత్యేకమైన కళలు సో క్రాఫ్ట్ వెరైటీస్ అంటాం సో అలా రింగల్ క్రాఫ్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ సంబంధిత అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక వస్తువు అండ్ కాపర్ ప్రోడక్ట్స్ కాపర్ అంటే రాగి రాగితో తయారు చేయబడిన ఉత్పత్తులు ఏవైతే ప్రత్యేకమైన ఉత్పత్తులు కాపర్ ప్రోడక్ట్స్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి అండ్ తుల్మా తుల్మ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి అండ్ నెక్స్ట్ ట్యాగ్ తర్వాత ఐఐటికి సంబంధించి సో ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ఐఐటీ భారతదేశంలోనే అత్యున్నత సాంకేతిక విద్యను అందించే ఐఐటీలు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అందులో హైదరాబాద్ ఐఐటి అక్టోబర్ మంత్లో హైడ్రోజెల్ని కనిపెడుతూ వర్తలించింది హైడ్రోజెల్ ఈ హైడ్రోజెల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మానవుడికి కంటి సమస్యలు ముఖ్యంగా కార్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి సో కార్నియా మనిషికి కంటికి సంబంధించి కార్నియా సమస్యలు తలెత్తితే శస్త్రచికిత్స ఆధారంగా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది కానీ ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే హైడ్రోజెల్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థంతో శస్త్రచికిత్స లేకుండానే మానవుడికి కంటి సమస్యలను నివారించవచ్చు అదొకటి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ నాబార్డ్ సో నాబార్డ్ నాబార్డ్ యొక్క అక్రడమ్ ఏంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సో నాబార్డ్ అనగానే భారతదేశంలో రీఫైనాన్సింగ్ బ్యాంక్ అని గుర్తుంచుకోండి నైన్టీన్ ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ముంబై కేంద్రంగా శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైన బ్యాంకు జాతీయ బ్యాంకు నాబార్డ్ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఒక బ్యాంకు ఇటీవల యాక్ హస్బెండరీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది సో యాక్ అంటే ఆటోమేటిక్గా ఎనిమల్ హస్బెండరీ సో యాక్ అనే జంతువు కదా సో అలా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని యాక్ హస్బెండ్రీతో నాబార్డు సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ఇందులో భాగంగా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్ యాక్చువల్ ఒక సెంటర్ పైన గుర్తుంచుకోండి పోటీ పరీక్షల్లో సెంటర్ల పైన ఖచ్చితంగా ప్రశ్న అడుగుతారు అలాంటి ఒక సెంటర్ యాక్ కి సంబంధించింది ఒక జాతీయ సంస్థ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్ ఇటీవల వార్తలు ఇచ్చింది ఏ ప్రాంతంలో ఉంది అంటే దిరాంగ్ దిరాంగ్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ సో అలా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో యాక్ జంతువులకి సంబంధించి ప్రత్యేకంగా ప్రోత్సాహము అభివృద్ధికి సంబంధించిన ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి అండ్ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మెట్రో సో చెన్నై మెట్రోకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క రుణం వార్తలు నిలిచింది ఏఐఐబి రుణం ఎంత మొత్తంలో రుణ సాయం అంటే మూడు వందల యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు మిలియన్ డాలర్ల రుణసాయాన్ని చెన్నై మెట్రో అభివృద్ధి పనుల కోసం ఇటీవల ఏ అంతర్జాతీయ బ్యాంకు రుణం కింద ప్రకటించింది అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఒక పురస్కారం ద రైట్ లైవ్లీహుడ్ పురస్కారం ఢిల్లీకి సంబంధించిన ఒక ప్రముఖ ఎన్విరాన్మెంట్ సంస్థ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి పర్యావరణ సంరక్షణకి సంబంధించి పనిచేసిన ఒక సంస్థ ఆ సంస్థ పేరు ఏంటంటే లైఫ్ సో లైఫ్ ఆక్రోనిమ్ గుర్తుంచుకోండి లీగల్ ఇనిషియేటివ్ ఫర్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ సో లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ వన్యప్రాళిక సంబంధించి పర్యావరణ సంరక్షణ కోసం పనిచేస్తున్న లైఫ్ అనే ఒక సంస్థ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది సో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకి స్వీడన్ ఆల్టర్నేటివ్ నోబెల్ స్వీడన్ ఆల్టర్నేటివ్ నోబెల్ మనకు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారాలు నోబెల్ పురస్కారాలు సో నోబెల్ పురస్కారాలకు ప్రత్యామ్నాయ పురస్కారం అంటాము ఏ పురస్కారం అది ద రైట్ లైవ్లీహుడ్ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ద రైట్ లైవ్లీహుడ్ పురస్కార గ్రహీతగా ఎంపికైన భారతీయ సంస్థ ఏదంటే లైఫ్ అని గుర్తుంచుకోండి లీగల్ ఇనిషియేటివ్ ఫర్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ నెక్స్ట్ సో భారతదేశంలో పోటీ పరీక్షల విషయానికి వస్తే ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే మనం చూడడం జరుగుతుంది సో ఏ మీడియంకి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించి అభ్యర్థి అయినా కూడా ఇంగ్లీష్ హిందీలో మాత్రమే రాయాల్సి ఉంటుంది అలాంటిది దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో బ్యాంకు పరీక్షలు ఉంటాయి కదా ఐబీపీఎస్ లాంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇక మీదట క్లరికల్ జాబ్స్ క్లరికల్ జాబ్ నోటిఫికేషన్ కనుక వస్తే ప్రాంతీయ భాషలు భారతదేశంలో ఇంగ్లీష్ హిందీతో పాటు పదమూడు ప్రాంతీయ భాషల్లో కూడా ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేయబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కేంద్ర ప్రభుత్వం తరపున నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం ఏ కన్సర్న్ మినిస్ట్రీకి ఉన్నారు మంత్రిగా సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ప్రకటించడం జరిగింది ఎందుకంటే క్లరికల్ క్యాడర్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి పరిమితమైన పోస్టులు అలా రాష్ట్రానికి సంబంధించి ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి తెలుగు అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో అలా తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసే సిబ్బందికి తెలుగు వస్తే ఆ డొమెస్టిక్ ఎవరైతే ఉంటారో స్థానికంగా నివసించే ప్రజలతో ఈజీగా మమేకమైపోవచ్చు వారితో కన్ కమ్యూనికేషన్ అనేది సులభంగా ఉంటుంది ఇలాంటి అంశాలలో భాగంగా ప్రాంతీయ భాషల్లో కూడా పోటీ పరీక్షలను ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు నిలిచింది అండ్ నెక్స్ట్ విజయనగరం అనే ఒక కొత్త జిల్లా ఇటీవల వార్తలు నిలిచిన కొత్త జిల్లా విజయనగరం జిల్లా ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచిందంటే కర్ణాటక సో కర్ణాటక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒకటవ జిల్లాగా ఒక జిల్లాను ఏర్పాటు చేసింది విజయనగర ఈ పేరు వింటేనే మనకు చరిత్రలో ప్రముఖ రాజవంశీయులు ప్రముఖ రాజకుటుంబాలు గుర్తుకొస్తాయి అదేంటి విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాజ సామ్రాజ్యం అంట కదా సో విజయనగర రాజులకి సంబంధించి ఒకప్పుడు పరిపాలించిన ప్రాంతానికి చిహ్నంగా విజయనగరం అనే ఒక ప్రాంతాన్ని ప్రస్తుతం బల్లారి జిల్లా నుండి వేరు చేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో ముప్పై ఒకటవ జిల్లాగా ఏర్పాటు చేసింది ఎగ్జామినేషన్ అడుగుతారు ఇటీవల ముప్పై ఒకటవ జిల్లాగా వార్తలు నిలిచిన విజయనగరం జిల్లా ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు సో కర్ణాటక అండ్ నెక్స్ట్ ప్రపంచంలో అతి పెద్ద కాజీ జెండా వార్తలు నిలిచింది ఖాది సో ఖాదీ ఏదైతే ఉంటుందో ఖాదీతో తయారు చేయబడిన ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా మన జాతీయ జెండా ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారంటే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం మనందరికీ తెలుసు లడక్ ఒక పక్క ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ వాస్ డివైడెడ్ ఇంటూ టూ యూటీస్ సో యూనియన్ టెరిటరీస్ అంటే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అందులో జమ్మూ కాశ్మీర్ వచ్చేసి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం లడక్ వచ్చేసి ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతం అలాంటి లడక్లో రెండు వందల ఇరవై ఐదు ఫీట్ల పొడవైనా మరియు నూట యాభై ఫీట్ల ఎత్త ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు ఏర్పాటు చేసిన మన జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఏ పండుగ సందర్భంగా అంటే మన దేశంలో ఒక పండుగ ఒక గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీన లడఖ్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ లేదా లడఖ్ సంబంధించి అడ్మినిస్ట్రేటర్ అంటాము సో ఆర్కే మాధుర్ గారు ఈ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ రుణం వార్తలు వరల్డ్ బ్యాంక్ నూట యాభై మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం విడుదల చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా రంగానికి సంబంధించి ఇటీవల తమిళనాడు రాష్ట్ర రవాణా రంగ అభివృద్ధి కోసము వరల్డ్ బ్యాంక్ ఎంత మొత్తంలో నిధులను ప్రకటించడం జరిగింది రుణ సాయం కింద అంటే వన్ ఫిఫ్టీ మిలియన్ యూఎస్ డాలర్స్ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఒక ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ బ్యాంకు వార్తలు ఇచ్చింది కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది అంటే మనకు వాషింగ్టన్ డీసీ ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ ఎవరంటే మనకి డేవిడ్ మాల్పాస్ సో ఈ పర్సన్ పేరు కూడా గుర్తుంచుకుని ఎందుకంటే కొన్ని సంస్థలకు సంబంధించి హెడ్ పేరు అడుగుతారు సో వరల్డ్ క్లాస్ సిటీగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి చెన్నై సిటీని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ నిధులను ఖర్చు పెడుతున్నారు అండ్ నెక్స్ట్ చాచా చౌదరి యాక్చువల్గా చాచా చౌదరి అనే ఒక పర్సన్ పేరు కానీ ఇక్కడ పర్సన్ కాదు ఒక కార్టూన్ క్యారెక్టర్ మనం కనుక కార్టూన్ ప్రోగ్రామ్ చూస్తే చాచా చౌదరి షో అనేది చాలా ఇంపార్టెంట్ సో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో కార్టూన్స్ని చాలా ఇష్టపడతారు అలాంటి చిన్న పిల్లలకు అభిమానమైన ఒక క్యారెక్టర్ చాచా చౌదరి క్యారెక్టర్ని మస్కట్గా చాచా చౌదరిని బ్రాండ్ అంబాసిడర్గా మన భారతదేశానికి సంబంధించి నమామి గంగే కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగింది నమామి గంగే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా భారత ప్రభుత్వము మన గంగా నది మన భారతదేశంలో హిందూ మతానికి సంబంధించిన మన సంస్కృతిలో భాగమైన గంగా నది పరిరక్షణ చర్యలు తీసుకోవడానికి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాని ఏర్పాటు చేసింది ఒక సంస్థ వారు నమామి గంగే కార్యక్రమాన్ని అంటే గంగానది సంరక్షణ అని చేయబడుతున్నారు అందులో భాగంగా చిన్ననాటి నుండి చిన్న పిల్లల్ని కూడా గంగా నది సంరక్షణ విషయంలో బాధ్యులను చేయాలి చిన్నప్పటి నుండి గంగానదిని కాపాడాలని చెప్పేసి చిన్న పిల్లలకి ఇష్టమైన ఒక క్యారెక్టర్ ఒక కామెడీ క్యారెక్టర్ చాచా చౌదరి గారి అంబాసిడర్గా ఈ ప్రోగ్రామ్ని నియమించడం జరిగింది మస్క్ సరిపోతుంది అండ్ నెక్స్ట్ సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ప్రస్తుతం వీరేంద్ర కుమార్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు ఇటీవల అక్టోబర్ మాసంలో భారతదేశంలో వృద్ధులకు సంబంధించి సీనియర్ సిటిజన్ సంబంధించి ఒక పోర్టల్ ని ఆవిష్కరించడం జరిగింది ఆ పోర్టల్ పేరు గుర్తుంచుకోండి సాక్రెడ్ సాక్రెడ్ అంటే ఆక్రనియం గుర్తుంచుకోండి అంటే ఏంటి ఈ సాక్రెడ్ అనే పదంలో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి ఒక్కొక్క వర్డ్ ఉంటుంది ఎస్ అంటే ఏంటి ఏ అంటే ఏంటి అంటారు సో ఈ సాక్రెడ్ పోర్టల్ యొక్క అబ్రవేషన్ ఏంటంటే సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ అంటే రీఎంప్లాయ్మెంట్ తిరిగి ఉపాధి అవకాశాలు ఎవరికి సంబంధించి సీనియర్ సిటిజన్స్ ఏ సీనియర్ సిటిజన్స్ ఎవరికైతే కెపాసిటీ సామర్థ్యం ఉంటుందో పని చేసే సామర్థ్యం ఉంటుందో అలాంటి వారికి రిటైర్మెంట్ పదవి విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్కి పని హక్కును కల్పించే ఒక ప్రత్యేకమైన పోర్టల్ అని గుర్తుంచుకోండి భారతదేశంలో వృద్ధులకి సంబంధించి దివ్యాంగులకి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం మనకు భారతదేశంలో ఈ ట్రాన్స్ జెండర్స్ ఉంటారు కదా థర్డ్ జెండర్ వారికి సంబంధించి ఎలాంటి పథకాలు కానీ పోర్టల్స్ కానీ సంరక్షణ చర్యలు వార్తలించిన అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పేరు గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ఒక ప్రత్యేకమైన పోర్టల్ డిజి సాక్ష్యం డిజి సాక్ష్యం పోర్టల్ వార్తలించింది నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం సో మైక్రోసాఫ్ట్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజి సాక్ష్యం పోర్టల్ ఇది ఒక నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి సో ఎవరికి యువతకి సంబంధించి నైపుణ్యాన్ని కలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం ఇందులో భాగంగా ప్రపంచంలో ఒక టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థ దీనికి సహకారం ఇపోతుంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అండ్ ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం వార్త నిలిచింది సో అమెజాన్ సంస్థ ప్రారంభించిన ఫ్యూచర్ ఇంజనీర్ అనే ఒక ప్రోగ్రాం ఫ్యూచర్ ఇంజనీర్ ఆరు నుండి పన్నెండవ తరగతి విద్యార్థుల కోసము వీరికి నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడంలో భాగంగా ఫ్యూచర్ ఇంజనీర్ అనే ఒక ప్రోగ్రామ్ని అమెజాన్ సంస్థ తీసుకురావడం జరిగింది గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్లో భాగంగా అండ్ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనే ఒక ప్రత్యేకమైన క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమం వార్త నిలిచింది ఈ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనేది దేనికి సంబంధించిందంటే భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలకి సంబంధించి అంటే పంచాయతీరాజ్ ఏవైతే ఉంటే లోకల్ బాడీస్ ఏవైతే ఉంటే స్థానిక సంస్థల పట్ల ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కల్పించడం పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ సో కేంద్ర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు సో పంచాయతీరాజ్ శాఖ వారు భారతదేశంలో పంచాయతీల పట్ల సో లోకల్ బాడీస్ ఉంటాయి కదా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ ఫార్టీ సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సో పంచాయతీరాజ్ సంస్థల పట్ల ప్రజలు అవగాహన కల్పించాలి గ్రామ సభలో ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఓటర్ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ పేరిట ప్రత్యేకమైన అవగాహన ఒక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది సబ్కీ యోజన సబ్కీ వికాస్ అనే ఇతివృత్తం ఆధారంగా గుర్తుంచుకోండి And next, CSIR NGRI Council of Scientific and Industrial Research, National Geographical Research Institute of India. సో ఇక్కడ వీరికి సంబంధించిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి ఫ్లడ్ అంటే వరదలకు సంబంధించి ఎర్లీ వార్నింగ్ వరదలు సంభవించే ముందే కూడా ప్రజలకి ప్రత్యేక ఒక ఒక ఏమంటారు మనకి ఒక అనౌన్స్మెంట్ చేయడం అన్నట్టు ముందస్తుగా అప్రమత్తత చర్యల కోసం సో ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ఇటీవల ఏ సంస్థ తీసుకురావడం జరిగింది ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని అంటే సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఏ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ సో అక్టోబర్ మంత్లో దీపావళి పర్వదినం సో దేశవ్యాప్తంగా జరుపుకునే ఒక ప్రత్యేక పండుగ మన సంస్కృతిలో భాగమైన పండుగ దీపావళి పండుగను కామధేను దీపావళి క్యాంపెయిన్గా జరుపుకోవాలని చెప్పడం యాక్చువల్గా కామధేను దీపావళి క్యాంపెయిన్ అంటే అంటే క్యాంపెయిన్ అనే పదం ఎప్పుడు కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు అవేర్నెస్ ప్రజల్లో అవగాహన దేని పట్ల అవగాహన రానున్న దీపావళి పండుగ ఏదైతే ఉంటుందో సో దీపావళి పండుగకి సంబంధించి ప్రజల్లో స్వదేశీ దీపావళిని జరుపుకోండి స్వదేశీ దీపావళి అంటే ఏంటి దీపావళి అంటేనే దీపాల వరస మనం పెట్టే ప్రమిదలు ఏవైతే ఉంటాయో దీపాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆవు పేడతో తయారు చేయబడిన దీపాలను మాత్రమే కొనుగోలు చేయండి వాటిలో మాత్రమే దీపాలను వెలిగించండి అని చెప్పేసి కామదేను దీపావళి అభియాన్ క్యాంపెయిన్ అనే పేరిట ప్రత్యేకమైన అభియాన్ని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ద్వారా ప్రజలు అవగాహన కింద కల్పించారు స్వదేశీ దీపావళి అనే ఒక అంశాన్ని గుర్తుంచుకోండి అండ్ వార్తలు నిలిచిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ముదుమలై టైగర్ రిజర్వ్ సో ఎప్పుడైనా ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వార్తలు ఇచ్చిందంటే అది ఏ రాష్ట్రంలో ఉందో గుర్తుంచుకోండి సో ఇటీవల వార్తలు నిలిచిన ముదుమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం అనగానే తమిళనాడు రాష్ట్రం సో ఇక్కడ ఈ టైగర్ రిజర్వ్ సిబ్బంది ప్రత్యేకమైన ఏనుగులను తీసుకువచ్చారు టైగర్ రిజర్వ్ ఆ ఏనుగుల పేర్లు ఏంటంటే కుంకి ఏనుగులు కుంకి ఏనుగుల పేర్లు గుర్తుంచుకోండి కుంకి ఏనుగుల ప్రత్యేకత ఏంటంటే ఇవి ప్రత్యేకంగా వేటకు ఉపయోగిస్తారు మరి వేటిని వేటాడడానికి ఈ కుంకి ఏనుగులను తీసుకురావడం జరిగిందంటే ముదుమలై టైగర్ రిజర్వ్ వేటి కోసం ఉద్దేశించింది పులులకు సంబంధించింది ఈ టైగర్ రిజర్వ్లో ఒక పులి టీ ట్వంటీ త్రీ టీ ట్వంటీ త్రీ అనే ఒక పులి ఏదైతే ఉంటుందో ఆ పులి ఇటీవల దాదాపు ఇరవై మూడు మందిని గాయాల బారిన పెట్టడం జరిగింది చంపేయడం జరిగింది అలాంటి పులిని పట్టుకోవడానికి ఆ ప్రమాదకరమైన పులిని పట్టుకోవడానికి ప్రత్యేకమైన ఏనుగులను ఇటీవల ఏ టైగర్ రిజర్వ్ వారు తీసుకొచ్చారంటే ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు ఆ ఏనుగుల ప్రత్యేకత ఏంటంటే వాటి పేరు కుంకి ఏనుగులు చాలా చాక్ చాణచక్యం పనిచేస్తారు అంటే టాలెంటెడ్ ఎలిఫెంట్స్ అని గుర్తుంచుకోండి వీటిని టైగర్ని పట్టుకోవడానికి ఉపయోగిస్తారు అండ్ వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన పోర్టల్ లేదా వెబ్సైట్ వేస్ట్ టు వెల్త్ అనే ఒక పోర్టల్ వార్తల్లో నిలిచింది సో ఆటోమేటిక్గా వర్డ్ చూడండి వేస్ట్ వ్యర్థ పదార్థాలను సంపదగా మార్చడం అన్నట్టు సో వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ప్రత్యేకమైన రీసైకిల్ చేయడం సో వేస్ట్ టు వెల్త్ అనే ఒక పోర్టల్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది అంటే ఏంటంటే భారతదేశంలో ఎక్కడైతే వేస్ట్ జనరేషన్ జరుగుతుందో ఆ వేస్ట్ని ఉపయోగించి పవర్ సెక్టర్లో రా మెటరీల్గా కానివ్వండి లేదంటే వేస్ట్ను ఉపయోగించి ఎనిమల్ ఫీడ్గా తయారు చేయడం కానివ్వండి వేస్ట్ను ఉపయోగించి వ్యవసాయ పంటలకు సంబంధించి ఎరువులుగా మార్చడం కానివ్వండి ఇలాంటి వాటికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి వేస్ట్ టు వెల్త్ పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది అండ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టవర్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టవర్ ఆటోమేటిక్ అండి గాలి కాలుష్యానికి సంబంధించి నియంత్రణ చేయడానికి ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక టవర్ అంటే లైక్ స్మార్క్ టవర్ అని గుర్తుంచుకోండి సో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టవర్ని ఇటీవల నోయిడా సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది నోయిడా సిటీ ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి ఏ సంస్థ ఈ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టవర్ని నిర్మించడం జరిగిందంటే బెల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్ సంస్థ అని గుర్తుంచుకోండి అండ్ సిక్స్టీ సెవెంత్ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ వార్తలు నిలిచింది నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ జాతీయ వన్యప్రాణులకి సంబంధించిన వారో సవాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఎన్నవ విడత అంటే సిక్స్టీ సెవెంత్ ప్ర ఈ సంవత్సరం అక్టోబర్ సెకండ్ నుండి ఎయిత్ వరకు ప్రత్యేక అవగాహన వైల్డ్ లైఫ్కి సంబంధించి ప్రజలు అవగాహన కల్పించడం మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్స్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ ఎప్పుడైనా ప్రత్యేక వరసాలు కానివ్వండి ప్రత్యేక దినోత్సవాలు కానీ వార్తలు ఇచ్చినాయి అంటే థీమ్ గుర్తుంచుకోండి ఫారెస్ట్స్ అండ్ లైవ్లీహుడ్స్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ ఇతృత్తం ఆధారంగా ఈ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ జరుపుకోవడం జరిగింది అండ్ ఏనుగుల సంరక్షణ కోసం ఇటీవల ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ని విడుదల చేసింది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఏనుగుల సంరక్షణ కోసం ఎంత మొత్తంలో బడ్జెట్ని విడుదల చేసింది అంటే నాలుగు వందల నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఈ నిధులను ఉపయోగించి రాష్ట్రంలో ఏనుగులను కాపాడడం ఎందుకు ఏనుగులను కాపాడడం అంటే ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో చాలా ఏనుగులు కూడా ఎలక్ట్రిక్యూషన్కి గురవుతున్నాయి ఎలక్ట్రిక్యూషన్ అంటే ఏం లేదు పవర్ లైన్స్ ఉంటాయి కదా ఆ పవర్ లైన్స్ తాకడం ద్వారా ఏనుగులకు కరెంట్ షాక్ కొట్టి చనిపోతున్నాయి అలా ఎలక్ట్రిక్యూషన్ ఏవైతే ఉంటాయో అంటే విద్యుత్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఏనుగులకు ప్రమాదకరంగా మారని పరిస్థితిలో వాటిని అమర్చాలి అయితే అండర్ గ్రౌండ్లో కానివ్వండి పైన ఎత్తులో కానివ్వండి పవర్ లైన్స్ని ఏర్పాటు చేయడం కోసం ఈ నిధులను ఖర్చు చేయబోతున్నారు ఏనుగుల సంరక్షణ కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో బడ్జెట్ కేటాయించింది నాలుగు వందల నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లను గుర్తుంచుకోండి అండ్ సుదర్శన్ భారత పరిక్రమ పేరిట ప్రత్యేక అంశం వార్తలు ఇచ్చింది ఏ బలగాలకు సంబంధించి అంటే కేంద్ర బలగాలైన నేషనల్ సెక్యూరిటీ గాడ్స్ ఎన్ఎస్జి కమాండోస్ అంటాం కదా ఎన్ఎస్జి కమాండోస్కి సంబంధించి ఆల్ ఇండియా కార్ ర్యాలీ పేరు ఇటీవల వార్తలు ఇచ్చింది అదేంటి సుదర్శన భారత పరక్రమ సో పన్నెండు రాష్ట్రాల నుండి పద్దెనిమిది సిటీల గుండా ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఎన్ఎస్జి కమాండోస్ ఎవరైతే ఉంటారో కార్ల ద్వారా వీళ్ళు ర్యాలీ నిర్వహిస్తారన్నట్టు సో ప్రజలందరికీ కూడా మేము మీకున్నామని ఒక భరోసా కల్పించడం భద్రతా దళగాళ్ళకి సంబంధించి అండ్ నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ సంబంధిత అంశంతో గుజరాత్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది గుజరాత్ రాష్ట్రం మొట్టమొదటి అనే అంశం అంటున్నాను పోటీ పరీక్షల్లో మొట్టమొదటి అతిపెద్ద ఏకైక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇలాంటి అంశాలతో గనక సూపర్లేటివ్ సంబంధిత అంశాలు వార్తలు ఇస్తే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది అలాంటి అంశమే దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ స్పోర్ట్స్ అంటే క్రీడలకు సంబంధించి ఆర్బిట్రేషన్ అంటే ఏంటి వివాద పరిష్కారం కోసం పనిచేసే సంస్థను ఆర్బిట్రేషన్ అంటాం స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే క్రీడలకు సంబంధించిన వివాదాలు పరిష్కరించడంలో భాగంగా ఏర్పాటు చేయబడిన దేశంలోనే మొట్టమొదటి సెంటర్ ఏ రాష్ట్రము గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఇటీవల కిరణ్ రిజిజు గారు ఆవిష్కరించడం జరిగింది న్యాయశాఖ మంత్రి అండ్ సమర్పణ్ ఫర్ చిల్డ్రన్ పేరిట ప్రత్యేక సంరక్షణ కార్యక్రమం వార్తలు ఇచ్చింది ఈ సంరక్షణ కార్యక్రమాన్ని ఏ సంస్థ వారు అందుబాటులోకి ఏ సంస్థ వారు ప్రారంభించడం జరిగిందంటే నేషనల్ ప్రొటెక్షన్ నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని గుర్తుంచుకున్న పర్లేదు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు ఇటీవల భారతదేశంలో కోవిడ్ అనాథ పిల్లలు కోవిడ్ అనాథ పిల్లలు ఏంటంటే ఈ కరోనా విపత్తుకర పరిస్థితుల కాలంలో తల్లి తండ్రిని కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను సంరక్షించే కార్యక్రమమే సమర్పణ ఫర్ చిల్డ్రన్ ఆ అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో ప్రతి నెల కూడా వారికి రెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది సో అలా ఈ కార్యక్రమం ఎవరు ప్రారంభించారో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రస్తుతం ఈ సంస్థకి సంబంధించి చీఫ్గా డైరెక్టర్గా ఎవరున్నారు చైర్మన్గా ఎవరున్నారు ప్రియాంక్ కనుగ్ను గారు ఉన్నారు అండ్ దాల్చిన్నీ కల్టివేషన్ దాల్చిన్నీ అంటే ఏం లేదు సిన్నమన్ సిన్నమన్ అంటే ఏంటి మన వంటలో వాడే దాల్చిని చెక్క ఉంటుంది కదా దేశంలోనే మొట్టమొదటిసారి ట్రూ దాల్చిన నిజమైన దాల్చిన చెక్కని ఏ ప్రాంతంలో పండించడం జరుగుతుంది అంటే హిమాచల్ ప్రదేశ్ ఈ దాల్చిన చెక్క వెరైటీని ఏ సంస్థ వారు ఉత్పత్తి చేశారంటే అంటే ఆ బ్రీడ్ని ఇక్కడ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ ఐహెచ్బిటి ఇండియన్ హిమాలయన్ అని గుర్తుంచుకోండి బయోటెక్నాలజీ అని గుర్తుంచుకోండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోటెక్నాలజీ సిఎస్ఐఆర్ ఐహెచ్బిటి అని గుర్తుంచుకోండి అండ్ డేర్ టు డ్రీమ్ టూ పాయింట్ ఓ వార్తలు నిలిచింది డేర్ టు డ్రీమ్ ఈ చాలా ఎవరి చూడండి డేర్ అంటే ధైర్యం దేనికి సంబంధించి భారతదేశంలో డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఇన్నోవేషన్స్ చేసే ఇండివిజువల్స్ కానివ్వండి వ్యక్తులు కానివ్వండి లేదా భారతదేశంలోని స్టార్టప్ సంస్థలు అంకుర పరిశ్రమలు కానివ్వండి డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి టెక్నాలజీని కనుక కనిపెట్టినా ఏదైనా ఇన్నోవేషన్ చేసినా కూడా వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించే ఒక కాంపిటీషన్ ప్రోగ్రామే డేర్ టు డ్రీమ్ టూ పాయింట్ ఓ ఎవరి ఆధ్వర్యంలో అంటే ఇది ఒక డిఆర్డిఓ ఇన్నోవేషన్ కాంటెస్ట్ అని గుర్తుంచుకోండి భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ప్రారంభించిన డేట్ టు డ్రీమ్ టూ పాయింట్ ఓ అండ్ ఐడ్రోన్ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది దేశంలోనే మొట్టమొదటి అనే అంశం ఐడ్రోన్ అంటే ఇంటిగ్రేటెడ్ డ్రోన్ రెస్పాన్స్ అండ్ అవుట్ రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ ఉంటాయి కదా ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించింది సో డ్రోన్ రెస్పాన్స్ అండ్ అవుట్ రీచ్ ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలకి సేవలు అందించాలి అనే ఉద్దేశంలో భాగంగా ఐ డ్రోన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే మణిపూర్ డ్రోన్ ఆధారిత వైద్య సదుపాయం ఈశాన్య రాష్ట్రాలంటేనే కొండ ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ స సౌకర్యాలు ఉండవు ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా సో అలా బస్సుల్లో కానీ వెహికల్స్లో కానీ వెళ్ళలేని ప్రాంతాలకి కూడా నివసించే గిరిజన ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సిన వ్యాక్సినేషన్ కానివ్వండి వైద్యపరమైన సదుపాయాలను కానివ్వండి డ్రోన్ల ద్వారా సరఫరా చేయడం ఐడ్రోన్ యొక్క ఉద్దేశం ఈ డ్రోన్ యొక్క సృష్టికర్త ఎవరంటే ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వార్తలు ఇచ్చింది ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ మన ముహాన్ని గుర్తించే ఒక సాఫ్ట్వేర్ దేనికి సంబంధించి అంటే నేర పరిశోధన విభాగం అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వారి ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా ఫోటోల ఆధారంగా గుర్తించే ప్రత్యేకమైన టెక్నాలజీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రారంభించడం జరిగింది తమిళనాడు రాష్ట్ర పోలీసులకు ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిసిటిఎన్ఎస్ అమల్లో భాగంగా సిసిటిఎన్ఎస్ అంటే ఏంటంటే క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ ట్రాకింగ్ సిస్టమ్స్ క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే దేశవ్యాప్తంగా కూడా పోలీస్ స్టేషన్ల అను అనుసంధానం అంటే క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి క్రిమినల్ సంబంధించిన సమాచారం అనేది ఒక పోలీస్ స్టేషన్ ఒక పోలీస్ స్టేషన్ని పంచుకోవడానికి వీలుగా అన్నట్టు అండ్ నెక్స్ట్ సో బ్యాడ్ బ్యాంక్కి ఆర్బీఐ ఆమోదం తెలిపింది బ్యాడ్ బ్యాంక్ సో పేరుకు మాత్రమే బ్యాడ్ కానీ మంచి చేసే బ్యాంక్ భారతదేశంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధక ఆస్తులు అంటాం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రయోజనం కోసం బ్యాంకు నుండి రుణాన్ని పొందినాం అనుకోండి ఆ రుణాన్ని ఈఎంఐ రూపంలో ఈఎంఐ అంటే అబ్రివేషన్ ఏంటి ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో తిరిగి చెల్లిస్తూ ఉంటాం అసలు ప్లస్ వడ్డీ అలాంటిది తిరిగి చెల్లించని మనం రుణం బ్యాంకు నుండి రుణం పొంది తిరిగి చెల్లించనివి ఏవైతే ఉంటాయో ఆ రుణాలను బ్యాంకులన్నింటిలో కూడా నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోతున్నాయి భారతదేశంలో ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం ప్రస్తుతం భారతదేశంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఉన్నాయి అలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి నియంత్రణ చేయడం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కోసం పనిచేసే ఒక బ్యాంకుని బ్యాడ్ బ్యాంక్ అంటాం ఆ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం దాదాపు భారత ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్ అంటాం సో అలాంటి బ్యాడ్ బ్యాంకుకి ఆర్బీఐ బ్యాంకు భారతదేశంలోనే బ్యాంకులకే బ్యాంకు అత్యున్నత బ్యాంకు సుప్రీం బ్యాంకు లేదా అపెక్స్ బ్యాంక్ అయినా ఆర్బీఐ దీనికి అనుమతులను జారీ చేసింది ఏర్పాటైంది అండ్ నెక్స్ట్ సిక్కింలో ప్యాక్డ్ డింకింగ్ వాటర్ పైన నిషేధాజ్ఞలు విధిస్తూ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది సిక్కిం ప్రత్యేకత ఏంటి భారతదేశంలోనే మొట్టమొదటి అండ్ ఏకైక వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఆర్గానిక్ స్టేట్ అక్కడ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉండదు పంటలపై ఏ మనకి కెమికల్స్ కానివ్వండి ఇవేవి కూడా ఉండవు సో అలాంటి సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటీవల ఇక రానున్న సంవత్సరం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి రాష్ట్రంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ని అసలు విక్రయించము పర్యాటకులు కూడా సిక్కిం రాష్ట్రం అంటేనే పర్యాటక రంగానికి సంబంధించి ఇంపార్టెంట్ డెస్టినేషన్ అలా పర్యాటకులు కూడా వారి వెంట ప్లాస్టిక్ కవర్స్ని కానివ్వండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ని కానీ తీసుకువస్తే మా రాష్ట్రంలోకి అనుమతించము ఆ బాటిల్స్ తీసుకురావద్దని చెప్పేసి నిషేధాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది అండ్ టెలిమెడిసిన్ లేదా ఈ మెడిసిన్ టెలిమెడిసిన్ లేదా ఈ మెడిసిన్ లేదా ఈ సంజీవని కార్యక్రమంలో భారతదేశంలోనే టాప్ లెస్ట్లో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వార్తలు నిలిచింది యాక్చువల్గా టెలిమెడిసిన్ అంటే ఏంటి మనకు కావాల్సిన వైద్య సదుపాయాల కోసం మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది కానీ హాస్పిటల్కి వెళ్ళకుండానే మనకు కావాల్సిన ట్రీట్మెంట్ని మొబైల్ ఫోన్ ద్వారా ప్రిస్క్రిప్షన్ పొందడం టెలిమెడిసిన్ యొక్క ఉద్దేశం లేదా ఈ సంజీవని అంటాం అలాంటి టెలిమెడిసిన్ సౌకర్యాలను అత్యధికంగా ఏ రాష్ట్ర ప్రజలు వినియోగించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి అండ్ వార్తలు నిలిచిన మరొక జిఏ ట్యాగ్ పొందిన వస్తువు భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు మిహిదానా మిహిదానా అనేది ఒక స్వీట్ ఒక స్వీట్ మన తెలుగు ప్రాంతాల్లో మోతిచూర అంటాం మోతిచూరా లడ్డు అంటాం అలాంటి మోతిచూర అనే మిహిదాన ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన తీపి వంటకం మిహిదానాని ఇటీవల బహిరేన్కి ఎగుమతి చేయడం జరుగుతుంది వెస్ట్ బెంగాల్ యొక్క ప్రత్యేక తీపి వంటకం అని గుర్తుంచుకోండి అండ్ రోప్వే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రపంచంలో మూడవ దేశంగా భారతదేశం అవతరించింది దేనికి సంబంధించి రోప్వే రోప్వే ఏంటి తీగల సాయంతో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడం ముఖ్యంగా టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉంటాయి కదా హిల్లీ ఏరియాస్ అక్కడ రోప్వేస్ అనేవి అత్యధిక మంది టూరిస్టర్స్ని అట్రాక్ట్ చేస్తాయి కానీ ఈ రోప్వేస్ని ఆహ్లాదభరితంగా మాత్రం ఇప్పటివరకు వాడతాం టూరిస్ట్ డెస్టినేషన్స్లో మనం ఎక్కేసి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని తిరుగుతూ ఉంటాం కానీ దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రజా రవాణా కోసం సో ప్రజలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి రోప్వే ద్వారా చేర్చివేసే కార్యక్రమం కోసము ప్రపంచంలో మూడవ దేశంగా భారతదేశం అవతరించింది ఎక్కడ అంటే దేశంలోనే మొదటి నగరంగా వారణాసి సిటీ సో వారణాసి సిటీలో ఈ రోప్వే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఇప్పటి వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం రోప్వే సర్వీసులను ఇస్తున్న దేశాలు ఏంటంటే బొలివియా మెక్సికో ఆ తర్వాత భారతదేశం వారణాసి అని గుర్తుంచుకోండి అక్కడ నిర్మితమవుతున్న ఆ వారణాసి వద్ద ఈ రోప్ వేని నిర్మిస్తున్న సంస్థ పేరు ఏంటంటే వ్యాప్కోస్ లిమిటెడ్ అండ్ నెక్స్ట్ హైబ్రిడ్ ఫ్లయింగ్ కార్ సంబంధిత అంశం వార్తలు నిలిచింది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ ఫ్లయింగ్ కార్ పేరు వినాటా వినాటా సో ఆసియాలోనే మొదటిసారి గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో మూడు వేల అడుగుల ఎత్తులో అరవై నిమిషాలు ఎగిరే ఒక ప్రత్యేకమైన ఫ్లైయింగ్ కార్ కార్ అంటే రోడ్డు మీద పోతుంది కానీ ఈ కారు రోడ్డు మీద పోతుంది అండ్ కొద్ది దూరం పోయాక ఆఫ్ అవుతుంది గాల్లో కూడా ఎగరవచ్చు అలాంటి ఈ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ ఫ్లైయింగ్ కార్ని ఏ సంస్థ వారు తయారు చేశారంటే వినాత ఎయిర్ సంస్థ సో వినాత మొబైల్ సంస్థ అని గుర్తుంచుకొని చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ హెలిబాన్ జియో ఫిజికల్ మ్యాపింగ్ టెక్నాలజీ ఎన్జిఆర్ఐ వారు తీసుకురావడం జరిగింది ఎన్జిఆర్ఐ అంటేనే ఒక రీసెర్చ్ నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ప్రధాన కేంద్రం హైదరాబాద్ హైదరాబాద్ కేంద్రం పరిస్థితున్న ఎన్జిఆర్ఐ వారు హెలీబార్న్ జియో ఫిజికల్ మ్యాపింగ్ టెక్నాలజీ అంటే హెలికాప్టర్ల సాయంతో మన అండర్గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా మన భూబర్ భూ గర్భం ఏదైతే ఉంటుందో భూగర్భంలోని నీటి యొక్క ఆనవాలను కనుగొనే ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ఈ చిత్రంలో నీటి జాడలు ఏవైతే ఉంటాయో నీటి జాడలను గుర్తించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఫిష్ వాలే అనే ఒక యాప్ ఈరోజు వార్తలు అక్టోబర్ మాసానికి సంబంధించి ఫిష్ వాలే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఫిష్ మార్కెట్కి ప్రత్యేక ప్రోత్సాహకాన్ని కల్పించాలి ఈ ఫిష్ అంటే ఏంటి ఆన్లైన్ విధానంలో ఫిషెస్ మనకు చేపలు ఉంటాయి కదా చేపల్ని వేయడానికి చేపలకి సంబంధించి మార్కెటింగ్ ప్రోత్సాహం కోసం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి ఆన్లైన్ ఫిష్ మార్కెటింగ్ సంబంధించి ఫిష్ వాలే అనే ఒక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ యాప్ని యాక్వా బ్లూ గ్లోబల్ కల్చర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరియు అస్సాం ఫిషరీ డిపార్ట్మెంట్ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం కూడా ఇక్కడ నేర్చుకుందాం సో బ్రహ్మపుత్ర రివర్ హెరిటేజ్ సెంటర్ ఇటీవల ఆవిష్కరించబడి వార్తలు ఇచ్చింది బ్రహ్మపుత్ర అంటేనే అస్సాం రాష్ట్రం ఇటీవల అస్సాం రాష్ట్రంలో తరచూ వరదలు సంభవిస్తున్నాయి అలాంటి వరదలకి కారణం బ్రహ్మపుత్ర నది సో బ్రహ్మపుత్రకి సంబంధించి ఒక రివర్ హెరిటేజ్ సెంటర్ని ఇటీవల అస్సాం గౌహతి సో గౌహతి సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇంకొక కార్యక్రమానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ప్రారంభించారు మిషన్ బసుంధర మిషన్ బసుంధర అంటే అస్సాం రాష్ట్రంలో భూ సంస్కరణల కోసం ఉద్దేశించబడిన కార్యక్రమం సో ఇవి అక్టోబర్ మాసానికి సంబంధించిన జాతీయ అంశాలు మిగిలిన అంశాలను మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ